हेलो फ्रेंड्स, ना पेर मोहन चंद्र, मी कोच मेंटर बिजनेस स्ट्रैटेजिस्ट। फ्रेंड्स, ई रोज मनं नेर्चुकोवाल्सिनदि 10:30 प्राइम टाइम विथ मोहन चंद्र प्रोग्राम लो गार्मेंट इंडस्ट्री कोसम मनं कंटिन्यू माट्लाडुतां। आ इंडस्ट्री लो माट्लाडुतू डिजिटलाइजेशन कोसम मनं माट्लाडवाल्सिन सब्जेक्ट ओकटि मुंदु ओकसारि रेंडु मूडु एपिसोड्ल मुंदु माट्लाडानु, मल्ला ओकसारि डिजिटलाइजेशन तीसुकोनि रावाल्सिन अवसरं उंदि। फ्रेंड्स, फस्ट इंपारटेंट थिंग इज कंसिडर्ड, ఈ రోజుల్లో మనం చూస్తే బిజినెస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే జాబ్స్ లేకపోతున్నాయి। ఇంజనీరింగ్ ఎంబీఏస్ చేస్తూ మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్ర ఇంకా తెలంగాణ, తెలుగు రాష్ట్రం కానీ సౌత్ ఇండియాలో కానీ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఎంబీఏస్ పుడుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరం। చాలా త్వరలో న్యూ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవ్వేసి వస్తుంది। వాళ్ళు టెక్నాలజికల్లీ చాలా సౌండ్, మీకు చెప్పాలి అంటే టెక్నాలజికల్ సౌండ్ అంటే, నా ఇద్దరు డాటర్స్ ఉన్నారు, ఒక అమ్మాయి 8 ఇయర్స్, ఇంకో 7 ఇయర్స్, వీళ్ళిద్దరికి నువ్వు టెంపుల్ రన్ ఆడితే గేమ్, సో టెంపుల్ రన్లో ప్రతి రౌండ్ని గెలుస్తూ వస్తుంటారు। ఆ టెక్నాలజీ అనేది నా చేతిలో చిన్నప్పుడు లేదు। నా ఏజ్ ఆఫ్ 1993లో నేను స్టార్ట్ చేసిన కంప్యూటర్ కోర్సెస్, అంటే ఇంట్లో నుంచి నేను నేర్చుకుంటూ కంప్యూటర్ని నేర్చుకో కంప్యూటర్ని ప్రాణం తీసినంత స్ట్రెంత్గా, ఒక 2001కి నేను కార్పొరేట్ ఇండస్ట్రీలోకి నేను వస్తాడు, నా చేతిలో కంప్యూటర్ ప్రొఫెన్సీ అనేది చాలా పవర్ఫుల్గా తయారైంది। దాని నుంచి ఏంటంటే నేను డాటాని చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను, ట్రావెల్ చేయిస్తుంటాను। ఈరోజు అదే కంప్యూటర్ దగ్గర యాపిల్ ఫోన్తో నేను రికార్డ్ చేసిన ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ వీడియో మీ వరకును చేరడానికి నేను వాడుతున్న టెక్నాలజీ, అప్డేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీలో నేను ఉన్నాను। సో టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్. మీకు చెప్పాలి అంటే, లెట్ మీ టేక్ సర్టన్ పీపుల్, మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు సర్టన్ పీపుల్ కూడా ఉంటారు, ఏజ్ ఆఫ్ అరౌండ్ 40-45, సో నా ఏజ్ ఒక 42 ఇయర్స్, సో 40 ఇయర్స్ అంటే 93లో మీకు 10th పాస్ అవుతుంది, ఆ టైంలో అంటే 90 నుంచి 95లో మీరు అంటే 96 మధ్యన 10th క్లాస్ నుంచి చదువుతుంటుంటే మీకు గుర్తే వచ్చి ఉంటుంది, స్కూల్ ఏజ్లోని కమ్యూనికేషన్ అనేది ఉండేది। అంటే మీరు చదివింది ఇది గవర్నమెంట్ స్కూల్, వెస్ట్ బెంగాల్లో చదివిన గవర్నమెంట్ స్కూల్లో, మా స్కూల్లోని పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ఆ టైంలోని చాలా స్ట్రిక్ట్, ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలు కలిసి మేము చదువుకున్నప్పుడు కూడాను చిన్న ఊరు, అంటే ఒక వెస్ట్ బెంగాల్లో బిగ్గెస్ట్ సిటీ అయినా వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఈ ఐఐటి కడక్పూర్ వినే ఉంటుంది। సో ఐఐటి కడక్పూర్ ఎక్కడ ఉన్నదో సేమ్ ఊర్లో నేను చదువుకున్నాను। ఆ గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎలా ఉండేది అని అంటేప్పటికి కమ్యూనికేషన్ అనేది వెరీ వెరీ టఫ్, అంటే మాకు మా దగ్గర ఒక ఫోన్ ఉండేది కాదు, ఇంటికి కమ్యూనికేట్ చేద్దాం అంటే మెసేజెస్ ఉండేవి కావు, ఎస్ఎంఎస్ ఉండదు, వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, మేము తెల్లవారి స్కూల్కి బయలుదేరితే మళ్ళా రాత్రి వచ్చిన వరకు, మధ్యాహ్నం వచ్చిన వరకు ఏం జరుగుతుందో తెలియదు అంటాను। ఈ కమ్యూనికేషన్ గ్యాప్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడితే మొత్తం స్కూల్ ఏంటి ఊరంతాను తెలిసిపోయేది, అరే ఎందుకు మాట్లాడుతున్నాడు, అక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, ఏదవునా చిన్నప్పుడు ఆ స్కూల్లో ఇంత గుళ్ళబిది, ఎందుకంటే ఆ టైం ఉండే సొసైటీ అలాంటిది, ఆ టైం ఏంటంటే ఫ్యామిలీస్ ఇస్ ఏ కంబైన్ ఫ్యామిలీస్ రిలేషన్స్, ఎందుకంటే మన దగ్గర రిలేషన్స్ రోజు రోజుకి చిన్నదైపోతుంది, ఎందుకంటే మన ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ ఫోన్ లైఫ్లో పెద్దదైపోతుంది। ఎక్కడైనా ఇంటర్వెన్షన్ ఫోన్ పెద్దదైపోతుంది అని అంటే కమ్యూనికేషన్ పెరుగుతుంది అని అంటే దేర్ ఈస్ ఏ ఛాన్సెస్ ఆఫ్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ అండ్ నెగిటివ్లో చూస్తేనే మన నెగిటివిటీ అనేది సమాజంలో పెరిగిపోతుంది, నెగిటివిటీ సమాజంలో పెరుగుతున్నప్పటికీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటవుతుంది అని అంటే, టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అయిపోవడం బట్టి కమ్యూనికేషన్ సిస్టమ్ ఫాస్ట్ అయిపోతుంది కమ్యూనికేషన్. సో ఈరోజు మనం బిజినెస్ స్టార్టప్స్ కోసం మాట్లాడుతున్నాం, బిజినెస్ స్టార్టప్లో స్టార్టప్ క్లినిక్, ఒక బిజినెస్ స్టార్టప్ క్లినిక్ ఇది, ఇక్కడ నుంచి మీకు నేర్పించడం జరుగుతుంది, దీన్ని క్లాస్ రూమ్ అంటాను। ఈ క్లాస్ రూమ్లో రోజు 10:30కి ప్రతి పిల్లడు ఎవరు డబ్బుని సంపాదిద్దాం నేర్చుకుందాం, లెర్న్ వైల్ యూ ఎర్న్, అంటే జీవితంలో ఏదైనా డబ్బు సంపాదించడం మీరు కష్టం అంటారు, నేనంటాను డబ్బు సంపాదించడం అంత ఈజీ ఇంకొక పద్ధతి లేదు, పని లేదు, దానికోసం మీరు చేయవలసింది ఏంటి అని అంటే
నా వీడియో సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు చూడవలసి వస్తుంది లేదు అని అంటే స్టార్ట్అప్ క్లినిక్ ఎక్కడ ఆఫీస్ ఉన్నా అక్కడికి వెళ్ళొచ్చు, లేకపోతే 99 సబ్లిమేషన్ ఏది ఉన్నదో మీ ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ 99 సబ్లిమేషన్ చూస్తున్నాను. ఇండియాస్ నెంబర్ వన్ కంపెనీ ఫర్ ప్రింటింగ్ స్టార్ట్అప్ అండ్ 2 to 5 lakh rupees అంటే 2 to 5 lakhs మీరు సంపాదించగలరు అనే కాన్ఫిడెంట్గా తయారు చేసిన వీడియో. ఈ వీడియోలో నేను 2 to 5 lakhs ఉన్నాను అంటే ఈ 2 to 5 lakhs ఏ రోజు అప్లోడ్ చేసామో చూడండి ఆ వీడియో, ఆ రోజుకి వర్తిస్తుంది. అంటే ఈరోజు మనకి సొసైటీలో బతకడానికి మన జీవితంలో ఒక ఫ్యామిలీ ఉన్నది, ఫ్యామిలీ ఇన్కమ్ ఎలా ఉండాలి అని అంటే ఈరోజు డేట్ చూడండి, ఏ డేట్లో మీకు కనబడుతుంది అని అంటే ఇన్ ద మంత్ ఆఫ్ నా వీడియో మేబీ ఒక 100 సంవత్సరాలు కూడా ఇదే ఫ్రెష్నెస్ ఉంటుంది. ఎందుకంటే జీవితంలో ప్రతి మనిషి బతకాలి అని అంటే డబ్బులు చాలా చాలా అవసరం. అంటే మీరు డబ్బు ఉంటే ఈరోజు ప్రపంచాన్నే జయించవచ్చు, డబ్బు ఉంటే నాలెడ్జ్ లేనివాడు కూడా నాలెడ్జ్ వాళ్ళగా బిహేవ్ చేయాలి. ఫస్ట్ జీవితంలో ఏంటంటే ఒక రాజు, ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఇన్సెంట్ ఏజ్, ఒక రాజు అనేవాడు ఒక సమాజంలో కంట్రోల్ చేసిన వాడికి రాజు అనేవాళ్ళు. సమాజాన్ని కంట్రోల్ చేసిన అంటే సొసైటీ పీపుల్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కంట్రోల్ చేయగలిగిన వాడు రాజు. ఆ కంట్రోల్ చేసిన వాడు తెలివి అయిన గలిగినవాడు, స్కిల్ఫుల్ పర్సనాలిటీ అంటే వాడు యుద్ధం చేయగలడు, పరిగెట్టగలడు, స్విమ్ చేయగలడు. తో మన రష్యా ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు, అంటే రష్యా ప్రెసిడెంట్కి మీరు చూస్తే కనబడుతుంది, మనవాడు స్విమ్మింగ్ చేసేస్తుంటాడు, ఫ్లైట్ తొక్కేస్తుంటాడు, అన్నీ ఉండే పద్ధతి ఉన్నాడే రాజు. అక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు, రాజు ఇచ్చిన డిసిజన్లో కొంత సరుకులు తీసుకుంటూ డబ్బు గలడు అవి, కొంతమందికి ఎవడు పని చేయడం, ఎంతమంది పనులు సైన్యముకి అదే సరుకు ఇస్తూ సైన్యాన్ని తయారు చేసుకున్నవాడు రాజు. ఈరోజు రాజు ఏంటని అంటే పూర్తి రివర్స్ ఇంజనీరింగ్ అయిపోయింది. రాజు అనేవాడు డబ్బు ఉంటే రాజు, లేకపోతే ప్రజ. తో నేనంటాను అలాగా ఎప్పుడు మన సమాజం అలా మారిపోయిందో నాలెడ్జ్ ఉండడం కాదు డబ్బున్నోడే రాజు అవుతాడని. అలాగే మీకు డబ్బు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జీవితంలోని ముందుకు ప్రయాణం నడపాలంటే ప్రతి క్షణం. అంటే ఈ వీడియోలు కూడా మీరు చూడాలి అని అంటే మీరు డబ్బుని వేస్ట్ చేస్తున్నారు. కానీ నా వీడియో చూస్తున్నప్పుడు మీరు డబ్బు సంపాదించగలుగుతున్నారు, ఎందుకంటే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ కోసం అనేసి రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే నేను ఇస్తుంటే మీరు, ఎందుకంటే మీకు రోజంతా ఇదే అలవాటు అడగడమే, ఎవడో ఇచ్చేయాలి, ఎవడో టైంని దొంగతనం చేస్తారు, నేను టైంని మీరు ఉపయోగిస్తాను. సో టైం ఈజ్ ఈక్వల్ టు మనీ. జీవితంలో కాలం వెళ్ళిపోతున్న కాలం మీరు ఆపగలరు, అంటే ముందుకు రావాల్సిన కాలం ఆపగలరు, వెళ్ళిపోతున్న టైంని ఆపలేరు. ఒక ఎగ్జాంపుల్ మీ చేతిలో అనుకోండి ఒక ఫోన్ ఉన్నది, ఆ ఫోన్ని మీరు ఒక పార్క్లో నిలిన తర్వాత పార్క్లో వదిలేసి వచ్చేసారు, మర్చిపోయారు అక్కడ కూర్చొని, మీరు మీ వైఫ్, మీరు మీ గర్ల్ ఫ్రెండ్, మీరు మీ సిస్టరు, బ్రదరు, ఏదో ఫ్యామిలీతో అక్కడికి వెళ్ళారు, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళారు. అక్కడ వదిలేసిన యాపిల్ ఐఫోన్ కాదు, డొక్కులోడ్ ఫోన్, కీప్యాడ్ ఫోన్ కూడా ఒక గంట తర్వాత గుర్తు వస్తే అప్పటి ఫోన్ ఉండదు, ఎవరు ఇవ్వరు. ఎందుకనంటే ఈ రోజుల్లో మీ ఇంపార్టెన్స్ ఏంటంటే మనీకి మోర్ ఇంపార్టెంట్ దాన్ ఏ హ్యూమన్ బీయింగ్, రెస్పెక్ట్స్, రిలేషన్స్. ఇక్కడే వస్తుంది నాదంతా టాపిక్, ఐ టీచ్ హౌ టు మేక్ మనీ, మై టీమ్ ఈస్ దేర్ టు హెల్ప్ యూ గైస్ హౌ టు మేక్ మనీ. డబ్బులు సంపాదించడం నేనంటే చాలా ఈజీ. సో మీ ఎదురు నేను ఉన్నాను, నా షర్ట్ చూడొచ్చు మీరు, ఇదే షర్ట్కి ఒక వెర్షన్ ఆఫ్ ఏ ఉలిగాను, ఇదే షర్ట్కి కాంబినేషన్ ఒక నేను జాకెట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీ అందరికీ నేను చెప్పింది నాకు గార్మెంట్ బిజినెస్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్, అలాగే కాదు బిజినెస్ అంటే కూల్. సో ఇది మీరు చూస్తారు, ఇది సిమిలర్ ప్యాటర్న్ మీద తయారైన షర్ట్కి, ఇదంతా కస్టమైజ్డ్ డిజైనింగ్ వర్క్. తయారైన షర్ట్ మీద నేను వేసుకుంటే బ్లేజర్ ఎలాగుంటుంది, ఎందుకంటే గార్మెంట్ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మీకు నా విజన్లో 2034 కల్లా ప్రతి మనిషి రిచ్ అయిపోవాలి, రిచ్ ఇండియా, రిచ్ ఇండియా, ఇండియాలో ప్రతి వాళ్ళు రిచ్ అవ్వడం. నా సిరీస్ ఆఫ్ వీడియోస్ కాటన్ క్లాత్ మీద కానీ, కాటన్ మీద కానీ, పాలీ కాటన్ మీద, బ్లాక్ కలర్స్, డార్క్ కలర్స్ అనే కాకుండా నా ప్యాషన్ వేరు. ఇది మీరు చూస్తారు, ఇది సిమిలర్ షర్ట్, నా రెండును షర్ట్ ఇది ప్యాటర్న్స్తో ఉన్నది. ఇది ఈ షర్ట్ నేను చూపెడుతున్నా
పద్ధతి మీరు చూస్తే ఇది ఒక ఫ్యాషన్ వేర్. ఈ ఫ్యాషన్ వేర్లో మీరు చాలా జాగ్రత్త చూడొచ్చు. ఇదంతా కస్టమైజ్డ్ స్టిచ్చింగ్ బిజినెస్ అన్నమాట. ఇది ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, ఇది ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఈ కస్టమైజ్డ్ స్టిచ్చింగ్ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ముందు ముందు మనం నేర్చుకుందామే. ఎప్పుడు కోర్సుని టఫ్గా ముందుకు తీసుకెళ్దాం. సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంట్రడక్షన్లో నేను మీకు చూపెడతాను. ఇది కొంచెం దూరం నుంచి చేద్దాం, హౌ ఇట్ విల్ లుక్. సో ఇది చూస్తే మీకు తెలుస్తుంది ఎలాగనేది. సో గార్మెంట్ ప్రింటింగ్ బిజినెస్, ఈరోజు మనం చూస్తున్నాం టీషర్ట్. టీషర్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇలాగే షర్ట్ అని ఇదంతా ఫ్యాషన్ పార్టీ వేర్. సో ఇది పార్టీ వేర్ ఫ్యాషన్ వేర్లోని షర్ట్ చూస్తాను ఎలాగున్నది అనేది మీరే చెప్పుకోవచ్చు. దీని ఫ్యాబ్రిక్స్ చూస్తే చాలా డీసెంట్ ఫ్యాబ్రిక్స్. దీన్ని కస్టమైజ్ చేయడం మీకోసం జరుగుతుంది. దీనికోసం జరిగిన దారం నుంచి ప్రోడక్ట్ అవుట్కమ్ వరకు మేము మీ ఓన్ బ్రాండ్లో ప్రొవైడ్ చేయడానికి మెన్స్ క్లబ్ బై మోహన్ చంద్ర ఒక బ్రాండ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ ఇంట్రడక్షన్లోని ఓఎం బ్రాండ్ అంటారు. ఇదే ఓఎం బ్రాండ్ ఎలాగో మీరు స్టార్టప్ క్లినిక్లో చూస్తారు. కార్ల వ్యాపారం నుంచి ఫుడ్ వ్యాపారం, బట్టలు, ఎందుకంటే రోటీ కప్పడ మకాన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రోటీ కప్పడ మకాన్తో కళ్ళద్దాలు ఒకటి ఇంపార్టెంట్. మీరంటే బిజినెస్ చేద్దామని అనుకుంటే మీకు బిజినెస్ ఐడియాస్తో కాదు, మార్కెట్ నుంచి తీసుకెళ్ళడం వరకే చేసే బ్రాండ్ స్టార్టప్ క్లినిక్. నా విజన్ 2034 కల్లాను రిచ్ ఇండియా, రిచ్ ఇండియా. ఇండియాలో ప్రతి మనిషి రిచ్ అవ్వాలనే ఒక కోరికతో నా రోజు ఉండే ఒక హాఫ్ అన్ అవర్ క్వాలిటీ, హాఫ్ అన్ అవర్ హిందీ. హిందీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగు, ముందుకెళ్ళి ఇంగ్లీష్. సో నాకు మల్టిపుల్ లాంగ్వేజ్లు నేను మాట్లాడగలను కాబట్టి మల్టిపుల్ లాంగ్వేజెస్లో నేను మీ వరకు తీసుకోవాల్సిన పద్ధతి నా ప్రాసెస్. సో మనం ప్రాసెస్తో ముందుకు ప్రయాణం సాగిస్తున్నాను. ఎందుకనంటే ప్రతి మనిషి డబ్బు గెలవడవ్వాలి అంటే ప్రతి ఇంటిలో వెలుగు రావాలి. సో ప్రతి ఇంట్లో వెలుగు రావాలి అంటే ప్రతి ఇంటిలో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. సో చాలామందికి ఆప్షన్స్ ఉండవు. నాలాగా ఒక లెవలప్ డౌన్ నుంచి లెవలప్, ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి ఈరోజు మీ వరకు మాట్లాడడం, టీవీ ఛానల్లో మాట్లాడడం, ఇండియన్ మినిస్ట్రీస్తో కలిసి పనిచేయడం, అదనా సెంట్రల్ మినిస్టర్స్తోని కలిసి పనిచేయడం, ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే నా కృషి, నా పట్టుదల, నాకు ఉండే మనుషుల పట్ల ప్రేమ. నా ఫ్యామిలీ, మా ఫాదరు, మా పేరెంట్స్, మదరు, మా పేరెంట్స్, నా రిలేటివ్స్ ఇచ్చే సంస్కారం, ఇవన్నీ కలిపితేనే ఈరోజు మనం ఏ వర్క్ చేస్తున్నాం ఆ వర్క్లోనే రిజల్ట్స్ కనబడుతున్నాయి. దానికోసం అనేసి ఒక 25,000 మంది స్టార్టప్స్ని 2014 జాబ్ వదిలిన నుంచి చేసిన పని, 2012 నా వైఫ్ నుంచి స్టార్ట్ చేసిన 99 సబ్లిమేషన్ ప్రింటింగ్ ఇండస్ట్రీలో రంగురంగు కలుపుతుంటే 2019 March 1 ఒక స్మాల్ స్కేల్ బిజినెసెస్ కోసం నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ని ఎందుకు 60% ఆఫ్ ద సమాజానికి అందించలేము. అంటే ఈ 60% ఎందుకు 5% కాదా? 5% కోసం మా ప్రాజెక్ట్ ఆల్రెడీ జెన్బీ స్టార్టప్స్ అనే ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉన్నది. 5% కోసం అది మాకు ఇలాగా రావక్కర్లేదు. అది కన్సల్టింగ్ బ్రాండ్ అనమాట. మీరే ఒక 1,000 crore కంపెనీ నడిపితే దానికి 2,000 crore కంపెనీ తయారు చేయడానికి ఒక మాకు టైం పట్టేది 3 సంవత్సరాలు మాత్రమే. అంటే మీకు 1,000 crore కంపెనీ తయారవ్వడానికి 100 సంవత్సరాల ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు. కానీ 3 సంవత్సరాల్లో నా ఛాలెంజ్ దాన్ని డబల్ చేసే పద్ధతి, ప్రాసెస్ని మీకు తెలియదు. ఎందుకంటే డబ్బుని సంపాదించడం నేను ఒకే ఒకటి అంటున్నాను ఈరోజు, అంత ఈజీ ఇంకోటి లేదు. అంటే డబ్బుని సంపాదించడం అంత ఈజీ. సో డబ్బుని సంపాదించడం ఎలాగా తెలుసుకునే ఈ వీడియో ముందు నడిసే ముందు ప్రశాంత్ మనకి ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నాను. ప్రశాంత్ తీసుకున్న డ్రెస్ మీద ప్రశాంత్ అని, ఇది ఇంపాసిబుల్ స్టేట్మెంట్స్. నేను ఏం చూపెడుతున్నానో ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ మీద, ఫ్యాబ్రిక్ లేకపోతే డిజైనింగ్ మీద, ఇవన్నీ ఇంపాసిబుల్. నేను ఇప్పుడు వేసుకున్న క్లాత్ కాస్ట్ ఇదే మాన్యార్కి వెళ్తే మనకు 10,000 నుంచి 12,000 వరకు ఉంటుంది. అదే నార్మల్ బ్రాండెడ్ షోరూమ్స్, వేరే బ్రాండెడ్స్కి వెళ్తే ఒక 6,000 వరకు ఉంటుంది. అంటే ఇదే పేరుతో, అంటే ఇదే షర్టు ఇదే. సో నేను మీకు ఆశ్చర్యపోతాను, బల్క్లో మనం తీసుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ సమ్వేర్ అరౌండ్ 2,000 రూపీస్లో మనం ఒక 5,000 రూపీస్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు మార్కెట్లో. సిమిలర్లీ మీరు చూస్తారు ప్రశాంత్ తీసుకున్న డిజైనర్ వేర్, ఇది
మాది యూనిఫామ్ ఇది స్టార్ట్అప్ మీకు యూనిఫామ్ అది సీనియర్ ట్రైనర్ అయినా సో ఆల్ ఇండియా హెడ్ చేస్తాడు ప్రశాంత్. సో ఆల్ ఇండియా హెడ్ చేస్తున్నప్పుడు ఉండే లోగో అంటే బ్లాక్ కలర్ మీద ప్రింటింగ్ అనేది ఇంపాసిబుల్ అంటారు మీరు. అది కూడాను లో నెంబర్స్లో అంటే ఒక 10 పీసులు ఒక పీసు డెవలప్ చేయాలి అని సింగిల్ అంటే ప్రతి ప్రోడక్ట్ని కస్టమైజ్ చేసి మనం డిజైన్ మార్చవచ్చు. ఇప్పుడు మీరు చూపెడతాడు టీషర్ట్, ఈ టీషర్ట్ ఉన్నది, టీషర్ట్ ఒక ప్రీమియం ఫ్యాబ్రిక్ అంటే ఇప్పటివరకు మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు స్టేట్లో చూస్తున్నారు అని అంటే కెల్విన్ క్వీన్, డిజాల్, లీ ఇలాంటి పెద్ద బ్రాండ్లోని ఫ్యాబ్రిక్ వాడతారు. మీరు ఇప్పటికి వచ్చి చూడలేదు ఎందుకంటే మీరు ఎప్పుడు ఇప్పటి వరకు చూసిన ఫ్యాబ్రిక్సే ఇది లోకల్ తిరుపూర్ వాళ్ళు తీసుకొని వస్తుంటారు రోడ్డు మీద తిరుపూర్ గార్మెంట్స్ అని ఆ ఫ్యాబ్రిక్స్ చూస్తుంటారు. ఈ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడూ మీకు 1000+ బ్రాండ్స్లో దొరుకుతాయి. డిజైల్ ఇలాంటివి ఒక 20,000+ బ్రాండ్స్లో దొరుకుతాయి సేమ్ ఫ్యాబ్రిక్. అదే కాకుండా ఫ్యాబ్రిక్లో మీరు కాలర్స్ జరస్ నజ్దీక్ ఇప్పుడు కాలర్ స్టిచ్ మోడ్ చూస్తే ఈ స్టిచ్ మోడ్ ఇప్పుడు ఇక్కడ మీ బ్రాండ్ పేరు తగిలిపోతుంది. ఇక్కడ మీరు బ్రాండ్ పేరు పెట్టుకోవచ్చు. అదే కాకుండా ఈ బ్రాండ్ని ఇక్కడ కూడాను మనం బ్రాండ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఏది ఉన్నదో ఈ రోజుల్లో ఎందుకంటే మీరు సొసైటీ మారడం స్టార్ట్ చేసిన తర్వాత లాస్ట్ 30 ఇయర్స్ ముందు నేను కంప్యూటర్ నేర్చుకున్నాను. ఈరోజు నా కంప్యూటర్ నా కూతురు నా డాటర్ నాకంటే బెటర్గా డెలివరీ ఇస్తుంది. అంటే ఏజ్ ఆఫ్ 8 ఇయర్స్ అమ్మాయి నాకంటే బాగా కంప్యూటర్ డెలివరీ ఇస్తుందంటే ఇస్ దేర్ బ్రెయిన్ మెచ్యూరిటీ ఇస్ మచ్ హయ్యర్ దెన్ వాట్ ఈజ్ హిస్ డాడ్ ఈజ్ ఆల్సో. సో మీ డాడ్ వాళ్ళ డాడే మీ ఎదురు నిల్చొని ఒక ఛాలెంజ్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను. డబ్బుని సంపాదించడం అంత ఈజీ కూడా లేదు, ఇంపాసిబుల్ అంటారు మీరు. నేనంటాను కోట్లు ప్రతి రోడ్డు మీద క్రోడ్స్ ఆఫ్ మనీ పడినది ప్రతి రోడ్ అంటే మీరు అమలాపురం అవ్వచ్చు, మల్కీపురం అవ్వచ్చు, రాజోలు, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, అనంతపూర్, ఏ ఊరు మదనపల్లి ఎక్కడికి వెళ్ళినా ప్రతి రోడ్డు మీద పచ్చి పల్లెటూరు లాంటి మాడుగులలో కూడా రోడ్డు డబ్బు పడినది. నేను చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియన్ స్టేట్స్లో కాదు ఇండియాలో కాదు వరల్డ్లో ఉంటుండగా ఆంధ్రప్రదేశ్లో నుండే నా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే నేను ఎప్పుడు నా కెరియర్లోని ఒక నేను ఒక ఫ్లయింగ్ మోడ్ అంటే నా ట్రైన్ నా ఫ్లైట్ ఎప్పుడు ఒక లాట్ ఆఫ్ టైం కిందే ఉంటుంది. నా ఫ్లైట్ ఎలాగడం స్టార్ట్ అవుతుంది ఇలాగ ఎగురుతూనే ఉంటుంది అనమాట. సో ఇలా మళ్ళీ ల్యాండ్ అవుతే నేను పూర్తి ల్యాండ్ అవ్వేసి వచ్చి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద. అలాగే నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక స్టేజ్లో విజయవాడలో నేను స్టార్ట్ చేసిన నా సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అంటే నా లైఫ్లో సెకండ్ రౌండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఒక ఇంపాసిబుల్ సబ్జెక్టుని తీసుకుని పాసిబిలిటీకి తీసుకొచ్చిన ఫార్మాసిటికల్ కంపెనీలో నాకు కొన్ని 100,000 మంది డాక్టర్లు నన్ను పరిచయం అయ్యారు. చాలా వాళ్ళందరితో నేను ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళకి చదువు చెప్పగలిగిన సబ్జెక్టుని క్రియేట్ చేసి నేను చదువు చెప్పిన టెక్నిక్ని క్రియేట్ చేసి వాళ్ళ వరకు అంటే డాక్టర్ చదువు చెప్పడం ఇగో చాలా ఎక్కువ. డాక్టర్ బై డిఫాల్ట్ వాళ్ళు అనుకుంటారు ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ కాల్డ్ క్వాలిఫైడ్. సో నేను వాళ్ళందరికీ మళ్ళీ నేను ఏంటంటే వాళ్ళందరితో నేను ఫ్రెండ్షిప్ లాగా ఉండి వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఇవ్వడానికి టెక్నిక్స్ క్రియేట్ చేసి వాళ్ళకి కూడా నాలెడ్జ్ని ఇగోని కాంట్ అవ్వకుండా నాలెడ్జ్ ఇచ్చాను. మోహన్ చంద్ర ఇస్ ద ఓన్లీ పర్సన్ ఇన్ దిస్ ఎర్త్ హూ ఇస్ కాల్డ్ క్వాలిఫైడ్. యు ఆల్ పీపుల్ ఆర్ సర్టిఫైడ్. మీరందరూ సర్టిఫికేట్స్ కోసం చదువుతున్నారు, ఇంజనీరింగ్ చేస్తారు, ఎంబీఏనే చేస్తారు. చాలా కాల్స్ మాకు ఆంధ్ర నుంచి వచ్చి ఒక వింతని టచ్ చేస్తాయి. సార్ మాకు 1 లక్ష రూపాయలు ఏమైనా బిజినెస్ ఐడియాలు చెప్పమని నేనంటాను. మీరు బీహార్లోనున్నారా లేకపోతే బంగాల్లోనున్నారా? బంగాల్లో కూడా ఉంటే అవదు. మీరేమో బీహార్ లేకపోతే జార్ఖండ్ లేకపోతే ఇది ఒక ఏంటి జంగల్లో నున్న వాళ్ళ మాట్లాడతారేంటి? బిజినెస్ అనేది ఒక విద్య. బిజినెస్ మ్యాన్ అనేవాడు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆఫ్ ద వరల్డ్. అంటే షారుఖ్ ఖాన్ కానీ చిరంజీవి కూడా బిజినెస్ మ్యానే ఇచ్చిన డబ్బుతో వేసిన డ్యాన్స్ కానీ పాట కానీ బిజినెస్ మ్యాన్ ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఇన్వెస్టర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళంతా కలిపి చేసింది బిజినెస్. సో దీంట్లోని డైరెక్టర్కి జీతం దొరుకుతుంది కానీ ప్రొడ్యూసర్ అనేవాడు ఇన్వెస్ట్ చేస్తాడు. వాడు ఎలాగ కావాలనుకుంటే డైరెక్టర్ చెప్తే డైరెక్టర్ డ్యాన్స్ వేయించగలడు. అంటే బాహుబలి కట్టప్ప ఎందుకు కొట్టాడు అనే కాన్సెప్ట్లో
ఉన్నది ఇన్కమ్ తాగోని అని. అంటే ప్రతి జీవితంలో ఎక్కడైనా ఇన్కమ్ ఉండాలంటే, డబ్బు ఉండాలంటే అక్కడ ఒక తాళం ఉంటుంది. ఆ తాళం ఎంత పెద్దది అయితే అంత డబ్బు ఎక్కువ ఉంటుంది. మీరు బ్యాంకుల్లో చూసి ఉంటారు, హెవీ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ముత్యూట్ ఫైనాన్స్ ఇవన్నీ ఎక్కువ. అదే ఒక రోడ్డు మీద ఏటీఎం, దాని సెక్యూరిటీ ఉండదు. ఎస్బీఐ అదే ఒక ఐసిఐసిఐలో హెవీ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎస్బీఐలో వెళ్ళినవాడు చిల్లరోడు, హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐలో వెళ్ళినవాడు డబ్బు గలవాడు. ఎందుకంటే వాడు లక్షల్లోని విత్డ్రా చేస్తాడు. ఎస్బీఐది క్రెడిట్ లిమిటే మ్యాక్సిమం 30,000, 10,000, 20,000 ఉంచుతారు. ఎందుకంటే ఎస్బీఐలోని బ్యాంకింగ్ చేస్తున్న టార్గెట్ ఆడియన్స్ మోస్ట్లీ ఎంప్లాయీ కమ్యూనిటీ ఆఫ్ ద గవర్నమెంట్, లేకపోతే స్కూల్ టీచర్లు, ఇలా చిన్న చిన్న కంపెనీ వాళ్ళు, లేకపోతే సేవింగ్, చిన్న ఒక షాప్లో పనిచేస్తూ 10,000, 20,000 సంపాదించుకొని వాళ్ళు కొంత పొదుపుని చేసుకున్న సేవింగ్ ఖాతాల్లో కొంచెం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం ఫిల్ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ నీడ్ ఉండదు కాబట్టి ఆ ఎస్బీఐలో మీరు చూసే ఉంటారు చాలా సోషల్ మీడియా పోస్టుల్లో, కుక్కలు పడుకుంటారు లేకపోతే మనుషులు రాత్రి వెళ్ళేసి మస్తు పడుకుంటారు భిక్షగాళ్ళు వీళ్ళందరూ. కారణం ఏంటంటే ఆ డబ్బును ఎప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి దాంట్లో డబ్బు ఎక్కువ ఉండదు. దాన్ని ఎరగ అంటే గింజను తిరిగి తిన్నోడికి ఊరగాయ ఖర్చు ఎక్కువలాగా, దాంట్లో దొంగలు పడి దాన్ని ఎరగొట్టిన లోపల మెల్లిగా పోలీసు దొంగ పోలీసుల్లాగా పోలీసు వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది కాబట్టి మోస్ట్లీ దొంగలు ఎవరు వాళ్ళ దగ్గర తర్వాత అయినా వెళ్ళి తీసుకోవచ్చు. ఎందుకంటే లోకల్ దొంగలు వాళ్ళు ఇప్పుడు కాబట్టి రేపైనా తెచ్చిచ్చేస్తారనే నమ్మకంతో వాళ్ళు కూడాను అంత పెద్ద యాక్షన్స్ ఉండవు. వాళ్ళు కూడా దొంగతనం చేయరు. ఎందుకంటే ఇంత కష్టపడి దొంగతనం చేస్తే లోపల వచ్చిన డబ్బే 30,000, 40,000. అలాగే మా ఫ్రెండ్ది రీసెంట్గా నేను ఒక మే 21, 2019లో నేను వాళ్ళ అక్కడికి వెళ్తేప్పటికీ ఊర్లో వాళ్ళ ఇంట్లోనేమో దొంగతనం అయిపోయింది. నేను ఆ దొంగతనం అవుతున్నప్పుడు అక్కడ నేను వెళ్ళి నేను అన్నాడు ఇలా దొంగతనం అయిపోయిందని. ఫస్ట్ మాట ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళ సీరియస్నెస్ లేదు, నాతోనే ఉండి నేను అడిగిన ప్రశ్నలకి మనవాడు సీరియస్ లేకుండాను ఇంత పోయింది, 10 లక్షలు పోయింది 20 లక్షలు ఒక మిడిల్ క్లాస్ అంటే నెలకి జీతంలాగా ఒక 25,000 సంపాదించిన మనిషికి 10 లక్షలు ఇంట్లో పోవడం, ఎంత బంగారం పోవడం, అవన్నీ నేను చూస్తూ అలాగే వెళ్ళాను. పది నేను కూడా వస్తున్నాను అనేసి వెళ్ళి చూస్తే కూడా దాంట్లో నుండే డస్ట్, వాళ్ళ ఇంట్లో నుండే సూట్ కేసులు, ఆ అల్మారీస్, ఆ ఇంట్లో నుండే డస్ట్ ఫార్మేషను, ఆ ఇంటికి ఉండే పెయింటింగ్, ఇది ఇంత చిన్న తాళం వేశారనమాట. అది కూడా ఒకే ఒక సింగల్ తాళం. ఆ తాళము 2 రోజుల తర్వాత, అది అంటే ముందు రోజు రాత్రే అనేసి కాలనీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు చూస్తే అది 2 రోజుల ముందు. ఎందుకంటే ఈరోజు కూడా నాకు ఆ తాళం దగ్గర మార్కులు, నా దగ్గర ఫొటోస్ కూడా ఉంటాయి అనమాట. ఆ రోజు తీసాను, ఆ రోజు వీడియో కూడా తీసాను. సో నేను పోలీసు వాళ్ళతో మాట్లాడేటప్పుడు పోలీసు వాళ్ళు అన్నారు, సార్ మనం ఇలాగ బయటికి వెళ్ళాలి అంటే సీసీటీవీ కెమెరాని యాక్టివేట్ చేసుకోవాలి కదా. సో నేను అన్నాను, బాబు ఒకటో మాట, ఈ తాళం ఏది ఉన్నది ఇది 2 రోజుల ముందు కొట్టారు, అంటే కట్ చేశారు. కట్ చేసి ఎందుకంటే ద మార్క్ మీద మస్ట్గా ఫస్ట్ చూడాలి అని అంటే ద మార్క్స్ ఏంటని అంటే రష్ట్ ఫామ్ అవ్వదు. వన్ నైట్లో రష్ట్ అనేది ఫామ్ అవ్వదు. సో మీకు ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చిన్నది మీకు కలిపారు, వన్ నైట్లో రష్ట్ ఫార్మేషన్ అవ్వదు. రాత్రి పోసిన దానికి తెల్లవారికి అంత రష్ట్ ఉండదు. అన్లెస్ అంటే ఏంటని అంటే మొత్తం మాయిశ్చరైజర్ అట్మాస్ఫియర్. చెన్నైలో తమిళనాడులో మాయిశ్చర్ ఉండడం అనేది ఇంపాసిబుల్. ఒకటో పాయింట్. రెండో పాయింట్, సో ఎప్పుడైనా నువ్వు డబ్బులు పోతప్పుడు ఉండే సీరియస్నెస్, పానిక్నెస్ నా కంటికిలో వాళ్ళు కనబడలేదు, పోలీసుల్లో కనబడలేదు. సో మూడోది పాయింట్ నెంబర్ 3 ఏంటంటే పోలీసు వాళ్ళు ఇచ్చిన ఐడియా చూస్తే నాకు మతిపోయింది అనమాట. అంటే ఈ విధంగా పోలీసు మన సమాజంలో పనిచేస్తే మన సమాజం ఎక్కడికి వెళ్తుందా అనేది ఒక భయము తప్పన అని నేను ఆలోచిస్తుంటాను అనమాట. సో పోలీసు వాడు అంటాడు ఇంట్లోనంట సీసీటీవీ కెమెరాలు పెట్టాలంట. అంటే సీసీటీవీ కెమెరాలు పెట్టంటే మొబైల్లోని దాన్ని డిస్ప్లే చూసుకుంటుంటారంట. అంటే మనకి ఇల్లుకు కూడా సేఫ్టీ లేని సమాజం తయారైంది ఎక్కడ, తమిళనాడు. అంటే ఇది పాలన ఎవరిది, ఎగ్జిస్టింగ్ సీఎం అండ్ టీమ్ ఆఫ్ పీపుల్.
సో ఇదే నేను 2010లో 2010లోనో 11లోనో నేను ఉన్నప్పుడు తమిళనాడు చెన్నైలో జయలలిత ఉండేది. జయలలిత అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అబ్సల్యూట్, ఎందుకంటే సీజ్ ఏ అక్వైర్డ్ లీడర్, అంటే లీడర్షిప్ని ఎంజీఆర్ దగ్గర అక్వైర్ చేసింది. చేతికి ఎంత పెద్ద ఉంగరం, ఒక్కొక్కడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంత పెద్ద ఉంగరం, అమ్మ మెళ్ళో ఇంత పెద్ద పిల్ల, ఎట్టి సాష్టాంగ నమస్కారం అంట, కింద పడిపోయి దండం పెట్టాలంతే. కరెక్ట్ లీడర్షిప్, మెచ్చుకున్నాను నేను, అనుకున్నాను ఇది లీడర్షిప్. అలాంటి లీడర్స్ ఎన్టీఆర్, వైఎస్ఆర్, రాజశేఖర్ రెడ్డి అలాంటి వాళ్ళు లీడర్స్ చాలా తక్కువ మంది పడుతుంటారనమాట. ఇది చూస్తుంటారు, ఇది టీషర్ట్ మీరు చూస్తారు, ఒక ప్రీమియం టీషర్ట్. ఈ టీషర్ట్ మనకి ప్రింట్ చేయడానికి విత్ ఫ్యాబ్రిక్ విత్ ప్రింటింగ్తో బల్క్లో మాత్రం 250 రూపీస్ దీనిని టీషర్ట్. మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ టీషర్ట్ మీరు కొంటే ఎంత ఇచ్చుకుంటారు సూపర్ స్టాక్లో? 5000 రూపాయలు ఇస్తారు షాపర్ స్టాక్కి, 5000. ఇది నేను మీకు షాపర్ స్టాక్ టీషర్ట్ కూడాను అప్రాక్సిమేట్లీ మనకి కాస్టింగ్ కాదు, ఒక 5 to 6 washes వరకు, ఒక 10 washes వరకు ఉంటుంది. కానీ నేను మీకు ఒక 60 washes నేను గ్యారంటీ ఇస్తాను ఈ ఫ్యాబ్రిక్ మీద, ఈ ప్రింటింగ్ అంటే 60. అప్పటికి ఇది ప్రీమియంగా అంత వాడవలసిన టీషర్టు. సో దీన్ని మనం ఒక 1299-1399 ఎంఆర్పి మీద మనం రిలీజ్ చేసి, ఒక 1499-1499 ఎంఆర్పి మీద రిలీజ్ చేసి ఒక 1299లోని మన ఓన్ బ్రాండ్ పేరు మీద పెట్టుకుంటే, అంటే బిజినెస్ స్టార్టప్ అంటే బిజినెస్ని ఐడియా నుంచి మార్కెట్ వరకు తీసుకెళ్ళడానికి స్టార్టప్ క్లినిక్ కృషి చేసిన 5 different అజెండాస్ ఈజ్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్. ఈ 5 ద కోర్స్ అజెండాస్ ఆఫ్ ఎ కోర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో ప్రతి మనిషి జీవితంలో మనం నేర్చుకునే 4 నేర్పించారు గురువు అంట. ఏను తీస్తాడంట ఎవరికి? ఏకలవ్యుడికి. ఆ గురువు ఏకలవ్యుడికి ఏను తీయడానికి రీజన్ ఏంటి అనేది మనం మాట్లాడితే, దానికి ముందు మనం ఫ్యాబ్రిక్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి కొంచెం ఒకసారి ఫ్యాబ్రిక్కి మీకు రోజు చూపెట్టినట్టుగా, రోజు మీరు చూస్తారు స్టూడియో మారిపోతుంది. అలాగే షర్ట్లో చూస్తారు కదా, చాలా క్లోజ్గా చూడాలని అంటే లాఫ్ అండ్ క్రై అనేసి కూడా ఒక షర్ట్ ఉన్నది. అంటే మీకు ఇంపాసిబుల్ ఐటమ్స్ అని చూపెడుతున్నాను. అలాగే ప్రీమియం స్పోర్ట్స్ వేర్ మీరు చూస్తారు, స్పోర్ట్స్ వేర్ ఇది మీ ఓన్ బ్రాండ్ మీద ప్రీమియం క్లాత్స్ అని మీరు ప్రింటింగ్ చేయొచ్చు. ఇవన్నీ ప్రింటింగ్ షర్ట్ మీద మెటాలిక్ వర్క్స్, సో యూనిక్ వర్క్ కాదు. ఇప్పుడు ఇది కింగ్స్ ఆర్ బోర్న్ ఇన్ డిసెంబర్, అంటే కింగ్స్ కెన్ బి బోర్న్ ఇన్ నవంబర్ జనవరి. అలాగే మెటాలిక్ ప్రింట్స్, ఇది సితారా. సో అదే కాకుండా వేరియస్ ప్రింటింగ్ టెక్నాలజీ. ఈ ప్రింటింగ్ టెక్నాలజీ ఇక్కడ చూస్తారు, చాలా జాగ్రత్తగా చూడండి. ఇదంతా క్లాత్ మీదే ప్రింటింగ్ అవుతుంది ఇక్కడ. ఇదంతా ఒక ప్రీమియం డిజైన్స్. ఇప్పుడు ఒక టీషర్ట్కి మనం డిజైన్ ఎలా చూసామో అదే డిజైనింగ్ కోసం. ఇదంతా నన్ను నేర్పించడానికి, స్కిల్ అంటారు దీనికి. మన జీవితంలో స్కిల్ ఉంటే వరల్డ్ ఎక్కడున్నా డబ్బును సంపాదించుకోవడం కష్టం కాదు. ఇప్పుడు మనకు ప్రశాంత్ డెమోన్స్ట్రేట్ చేసిన టీషర్ట్ కోసం, ఒక స్టార్టప్లో మనం ఒక బ్రాండ్ బిల్డప్ చేయాలనేసి కాన్సెప్ట్ ఉండాలంటే, హల్దీరామ్ అనే పేరుని ఎలా సంపాదించాలి, జొమాటో అనే పేరుని సంపాదించడం ఎలాగా. ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ అమ్మితే మీరు అమ్ముతారు. ఇంకా ఈ ప్రోడక్ట్లోని కాంపిటీషన్ లెవెల్ దిగు. మీరు అందరికీ చెప్పాలి అని అంటే, నా హిందీ వీడియోస్ చాలా ఎక్కువ, కానీ హిందీ తెలుగులో నేను స్టార్ట్ చేసింది ఎందుకంటే తెలుగువాడిగా పుట్టినందుకు నేను మీకు హెల్ప్ చేయలేదు. ఫస్ట్ నేను అంటాను, ఇంటి గెలిచిన తర్వాత రచ్చగలవాలంటే, కానీ నేను రచ్చగలిసిన తర్వాత ఇల్లు గెలుద్దాం అనేసి నేను వచ్చేది రివర్సు. అంటే ప్రతి ఒడు అంటే ఇల్లు గెలిచిన తర్వాత రచ్చగలవాలంట, అంటే సమాజం గెలడం తర్వాత ఇల్లుని గెలొచ్చాను. నేను ఫస్ట్ నేను సెట్ చేసింది నా ఫ్యామిలీని. సో నా ఫ్యామిలీ ఇల్లు గెల చాలా చాలా ఇంపార్టెంట్. నా మీద డిపెండెంట్ అయిన ప్రతి పర్సన్ లైఫ్ చాలా బాగుండాలని కోరుకుంటాను. సో నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీస్ కానీ, వాళ్ళందరికీ నేను ఎప్పుడూ గైడెన్స్. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే గైడెన్స్, కోచింగ్, మెంటోర్షిప్. సో ఈరోజు కూడా నేను చేసింది గురువు ఏను తీస్తాడు. అది ఎందుకంటే అది ఒక మహాభారత స్టోరీ. ఏదో ఒకరోజు మనం డెఫినెట్గా స్టోరీ కోసం మొత్తం తెలుసుకుందాం. ఎందుకంటే మీకు అంతా కొంచెం తెలుసు. సిగరెట్ తాకూడదు, ఎందుకు తాకూడదో తెలియదు, కానీ మీరు సజెషన్ ఇస్తుంటారు. సిమిలర్లీ ప్లాస్టిక్ వాడకూడదు, ఎందుకు వాడకూడదు, మీకు లైఫ్ ఈజ్ ఎ జర్నీ అంటారు.
రేపు తెల్లవారు ఎక్కడ ఉంటారో కూడా మీకు తెలియన పరిస్థితుల్లో బతుకుతున్నారు. కానీ మాకు 2034 కల్లా ప్రతి మనిషి ఇంటిలో రిచ్ ఇండియా, రిచ్ ఇండియా అంటే ఇండియాలో ప్రతి మనిషి డబ్బు అనేది అని చిన్నది చేయడమే నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే రెండు రిలేషన్లో ప్రేమ లేదు, ప్రతి రిలేషన్లో డబ్బు ఉన్నది. సో ప్రతి నేనంటే ప్రతి ఇంటిలో టీవీ వస్తే టీవీకి రెస్పెక్ట్ ఉండదు, ప్రతి ఇంటిలో ధోని వస్తే ధోనీకి రెస్పెక్ట్ ఉండదు, ప్రతి ఇంటిలో మోదీ వస్తే మోదీకి రెస్పెక్ట్ ఉండదు, ప్రతి ఇంట్లో మోహన్ చంద్ర ఉంటే మోహన్ చంద్రకి రెస్పెక్ట్ ఉండదు. అలాగే ప్రతి ఇంట్లో ఆ డివైస్ ఉంటే, ఆ డివైస్ చూస్తున్నారు మీరు, ఆ డివైస్ అంటే ప్రతి షాప్లోనే అలా డిస్ప్లే డివైసెస్ ఉంటే డిస్ప్లే డివైసెస్ రెస్పెక్ట్ ఉండదు, ప్రతి ఇంట్లో ఆడియో ఉంటే ఆడియోకి రెస్పెక్ట్ ఉండదు, ప్రతి ఇంట్లో టీవీ ఉంటే టీవీకి రెస్పెక్ట్, అలాగే ప్రతి ఇంట్లో డబ్బు ఉంటే డబ్బుకి రెస్పెక్ట్ ఉండదు. మళ్ళీ ప్రేమ స్టార్ట్ అవుతుంది మనుషుల మధ్య. ఈరోజు మనుషుల మధ్యన ప్రేమ కాదు, డబ్బుతో వాల్యూ ఎక్కువైంది. వాల్యూని క్రియేట్ చేయాలంటే, మీ టైంని మనీని కన్వర్ట్ చేయాలంటే, మీ ఎదురుగే ఎంటైర్ నా హాఫ్ అన్ అవర్ వీడియోలో నీ ఒక 3 to 5 మినిట్స్లో ఒక టీషర్ట్ని డెవలప్ చేసాడు. టీషర్ట్ ప్రింటింగే కాదు, షర్ట్ ప్రింటింగ్, షర్ట్ ప్రింటింగే కాదు, ఆల్రెడీ నేను చూపెట్టాను ఆ షర్ట్స్. ఈ దీంతో మెన్స్ క్లబ్ బై మోహన్ చంద్ర ఒక న్యూ బ్రాండ్, మనం నెక్స్ట్ సిరీస్లో మనం నేర్చుకునేది. ప్రస్తుతాన సిరీస్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ కోసం ప్రింటింగ్లో మనం మొబైల్ కావాలి కస్టమైజ్ చేయొచ్చు, సిమిలర్లీ షర్ట్స్, అదే కాకుండా అక్కడ మెటాలిక్ ఫోటో ఫ్రేమ్స్, అవార్డ్స్, దాంట్లో డివైసెస్ బిజినెస్కి వస్తాయి. ఎస్, ఇది అడ్వర్టైజ్మెంట్ స్పేస్, ఆ టీవీ కూడా అడ్వర్టైజ్మెంట్ స్పేస్, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ మీడియా, యాడ్ మీడియా కోసం, సోలార్ ఎల్ఈడి కన్స్ట్రక్షన్, ఇంటీరియర్, ఇలాంటి వేరియస్ బిజినెస్ మోడల్స్లో మీరు ప్రింటింగ్లో చూస్తే కార్పొరేట్ ప్రింటింగ్, లైక్ కార్పొరేట్ షర్ట్స్, స్కూల్ యూనిఫామ్స్, స్కూల్ ఐడి కార్డ్స్. సో స్కూల్ సీజన్ వస్తుంది, మీరు చాలా త్వరలో స్టార్ట్ చేద్దాం అంటే స్టార్ట్అప్ నేను విజయవాడ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అలాగే చూడదు డెనిమ్ మీద, సో ఈ డెనిమ్స్ కూడాను మీకు సప్లై చేయడం జరుగుతుంది. సో 99 సబ్లిమేషన్ ఫ్రాంచైజ్ మోడల్లో ఇవన్నీ రా మెటీరియల్ మీరు సప్లై చేయాలి. ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే 99 డిస్ట్రిక్ట్లో ఒక ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. నా ఇన్కమ్ ఏదన్నా అంటే బ్యాంకులో మీరు పెట్టిన 20 లక్షలు 25 లక్షలు 10 సంవత్సరాల తర్వాత బిర్యానీకి కూడా పనికిరాదు, ఎందుకంటే ఎకనామీ అంత గ్రోత్ అవుతుంది. మీరు బ్యాంక్లో కాదు, ఇంట్లో ఇన్ని నగలేసుకొని మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇన్ని నగలేసి ఏం చేస్తారు, గంగిరెద్దులాగా తయారు చేస్తారు. ఆ నగలకి ఈ సంవత్సరం ఈసారి 15 సంవత్సరాలు పట్టింది డబల్ అవ్వడానికి, 15 సంవత్సరాలు. కానీ మీకు ఇక్కడ కామత్లో బిర్యానీ రేటు కరెక్ట్ 4 సంవత్సరాల్లో 3 రెట్లు పెరుగుతుంది. అంటే 4 సంవత్సరాలు మీ దగ్గర బ్యాంక్లో ఉండే డబ్బుని కరెక్ట్గా ప్రొటెక్ట్ చేసి కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు వెళ్ళేసి నీరవ్ మోదీకి ఇస్తే నీరవ్ మోదీ పట్టి పారిపోతున్నాడు, ఎల్ఐసికి ఇస్తే మీ లైఫే రిస్క్లోకి వచ్చేసింది. అంటే మీ వైఫ్కి ముందు ఏంటంటే ఒక ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడు ఫేస్బుక్లో ఒక ఛాన్స్ ఉంది కొత్త బాయ్ ఫ్రెండ్కి వెతకడానికి, ఇద్దరు కలిపి తొక్క తీస్తారు. ఎందుకంటే ఎల్ఐసిలో ఎక్కువ ఇన్సూర్ చేసినా మీ లైఫ్ పాడైపోతుంది. సో ఈ రోజుల్లో ఏంటంటే ఐడియా అనేది చాలా ఈజీగా ఇంటర్నెట్గా ఎవడో చదువులేనివాడు ఇస్తున్నాడు ఇలా చేస్తారని, లేకపోతే క్రైమ్ పెట్రోల్ అనే ఒక ప్రోగ్రామ్ కానీ సిఐడి లాంటి ప్రోగ్రామ్లు మీకు నాశనం చేస్తున్నాయి. సో ఎల్ఐసిలో డబ్బులు పెట్టడం కొంచెం మూర్ఖత్వం అంటాను నేను, చచ్చిపోవడానికి లైసెన్స్ తీసుకోవడం ఏంటి. సిమిలర్లీ టైంను మనీకి ఎంత కన్వర్ట్ చేయండి, జాబ్ చేస్తున్నారు అని అంటే సిన్సియర్గా డెడికేటెడ్గా టోటల్ 8 అవర్స్ జగలో 10 అవర్స్ చేయండి, మీ ఎంప్లాయర్కి ఎడ్యుకేట్ చేయండి, ఎంప్లాయర్కి మీరు చెప్పండి ఇదిగా నా దగ్గర ఉండే ఎడ్యుకేషన్ వచ్చి నువ్వు ముందుకెళ్తావు కాదు ఇది నాది ప్లానింగ్ అని చెప్పండి, ఒక అసెస్మెంట్ అడగండి. యు నీడ్ టు టీచ్ యువర్ ఎంప్లాయర్ ఈవెన్ బికాస్ థింక్ దట్ ముందు ఎంప్లాయర్ ఎవరు ఉన్నారు ఇప్పుడు వరకు, వాళ్ళందరూ చదువు లేని వాడే ఎంప్లాయర్ అవ్వలేదు. సో ఎంప్లాయర్ ఎంప్లాయీ 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 రిలేషన్లో వస్తుంది కిందకి. సో ఈ కింద ప్రజలు వస్తే వైఫ్ ఫోన్ చేసింది నేను 10:30కి పారిపోతాడు. సో నా వీడియోస్ ఎప్పుడు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోతుంటే, సో మీ అందరికీ నేను ఒకసారి చూపెడదాం అనుకుంటున్నాను ఇలాగా. అదే కాకుండా ఎల్ఈడి చూసారు, సోలార్ ఇక్కడ ప్రాజెక్ట్ చూసారు. సో ప్రాజెక్ట్స్ ఇక్కడ సోలార్ ఎల్ఈడి కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ ఎటువంటి బిజినెస్ స్టార్టప్ చేయడానికైనా స్టార్టప్ క్లినిక్ మీకు హెల్ప్ చేస్తుంది. స్టార్టప్ క్లినిక్ ఆఫీస్ విజయవాడలో ఆల్రెడీ వచ్చింది. మా కోరిక ఏంటంటే 720 సెంటర్లో కూడా స్టార్టప్ క్లినిక్ ఆఫీస్ ఉండాలి, 720 సెంటర్లో 99 సబ్లిమేషన్ ఆఫీస్ ఉండాలి, 720 సెంటర్లో ఎల్ఈడి బిజినెస్ ఉండాలి, షూ బిజినెస్ ఉండాలి, ఇవన్నీ బిజినెస్లు. అదే కాకుండా ఫుడ్, బర్గరు, చికెన్ పిజ్జా, పాస్తా, రకరకాల ఫుడ్ టెక్నాలజీని మీ వరకు తీసుకురావడానికి తెచ్చిందే స్టార్టప్ క్లినిక్. మీ అందరికీ కష్టమంటున్నారు, మీ అందరికీ జాబులు లేవు, జాబులు రావు. ఎందుకని అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులే రోడ్డుని పడిపోతున్నాయి.
మీరు చూసే ఉంటారు ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ కాలు కింద భూమిని వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా చూసుకున్నా కానీ ఈనాటి బిజినెస్ లో మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్. మీ ఓన్ బ్రాండ్ మీద ఏ రేట్ తగ్గించక్కర్లేదు. ఎవ్రీ టైమ్ యూ కెన్ చేంజ్ ద డిజైన్. దీంతోనే జయించే భారత్ దోస్తో. हमारा जो विज़न है वो पूरा अलग है. इस देश से गरीबी हटाना चाहते हैं तो गरीबी हटाने के लिए आप अपने आपके घर से गरीबी हटाना पड़ेगा. जो यदि आप एग्जिस्टिंग बिजनेसमैन हो आपके बिजनेस को भी हम ग्रो करेंगे. एक नया बिजनेस करना चाहते हो वो बिजनेस को भी सिखाएंगे. हमारा सोच में है एंटरप्रेन्योरशिप डेवलपमेंट, एम्प्लॉयमेंट जनरेशन, वुमेन एम्पावरमेंट, स्किल डेवलपमेंट, हेल्थ केयर. इस एंटायर शो के ऊपर के बीच में मोहन चंद्रा जो अनेक एनजीओस में ऑलरेडी काम कर चुके हैं, अब जो हमारे साथ आपके साथ मिलके एक नया दिशा के ओर लेके जा रहे हैं 2034 तक गरीबी हटाना. तो गरीबी हटाने के लिए आप अपने आप के घर से गरीबी हटाओगे. उसके लिए आपको पढ़ना होगा, सीखना होगा, हर दिन आपको नया कुछ करना होगा, एग्जिस्टिंग बिजनेसेस को बढ़ाना होगा या नया बिजनेसमैन बनना होगा. तो इस देश से गरीबी हटाने के लिए पहला उद्देश्य है तो आप अपने आप के घर से गरीबी हटाओगे. हम लोग क्या पढ़ाएंगे, हम लोग आपको एक स्किल को डेवलप करेंगे. जो स्किल है सेलिंग स्किल्स, मैनेजमेंट स्किल, पीपल मैनेजमेंट स्किल्स, ऐसे अनेक स्किल्स के साथ जो है आप अपने जीवन में एक नया रास्ता के ओर चल सकते हो, एक नया दिशा के ओर चल सकते हो, तो देश की गरीबी हटाने में मदद कर सकते हो मेरे दोस्तों. तो आप हमारे सम नंबर्स में कनेक्ट कीजिएगा.